Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. హుజూరాబాద్ ఉప ఎన్నికలో కీలకంగా మారిన జగన్, ఇది ఎవరికి కలిసి వస్తుందో? ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తెలంగాణలో హుజూరాబాద్ బైపోల్, ఈ రెండింటికి ఇప్పుడు పెద్ద లింక్ ఏర్పడింది. డైరెక్ట్గా చూస్తూ జగన్ హుజూరాబాద్ బైపోల్కు ఎటువంటి సంబంధం కనిపించదు. కానీ ముఖ్యమంత్రి కేసీఆర్, బీజేపీ అభ్యర్థి ఈటెల, టీపీసీసీ చీఫ్ రేవంత్కు ఇప్పుడు జగన్ పేరు కీలకంగా మారింది. తెలంగాణలో కొద్ది రోజులుగా ఏపీ సీఎం జగన్ లక్ష్యంగా మంత్రులు, నేతలు జల దోపిడీకి దిగుతున్నారంటూ ఆరోపణలు చేశారు. ఏపీ ప్రభుత్వం సైతం స్పందించింది. అదేవిధంగా దివంగత సీఎం వైఎస్ పైన తీవ్ర వ్యాఖ్యలు వినిపించాయి. ఇవన్నీ హుజూరాబాద్ ఎన్నికల ముందు సెంటిమెంట్ కోసమే చేస్తున్న వ్యాఖ్యలనే వాదన వినిపించింది. తాజాగా సీఎం కేసీఆర్ సైతం ఆంధ్ర వాళ్లు దాదాగిరి చేస్తున్నారంటూ వ్యాఖ్యలు చేశారు. ఇక కాంగ్రెస్ అభ్యర్థిగా గతంలో హుజూరాబాద్ నుంచి పోటీ చేసి ఓడిపోయి కొద్ది రోజుల క్రితం రేవంత్ పైన తీవ్ర విమర్శలు చేసిన కౌశిక్ రెడ్డి టీఆర్ఎస్లో చేరారు. ఇప్పుడు ఎమ్మెల్సీ అయ్యారు. ఆయన ఇప్పుడు కాంగ్రెస్, బీజేపీకి టార్గెట్ అవుతున్నారు. అందుకు కారణం నాడు జగన్ ఓదార్పు యాత్ర సమయంలో తెలంగాణ ఉద్యమకారులపైన రాళ్లదాడి ఘటనలో ఉన్నారనేది ప్రధాన ఆరోపణ. తన తండ్రి మరణం తట్టుకోలేక మరణించిన వారి కుటుంబాలను ఆదుకునేందుకు జగన్ నాడు ఓదార్పు యాత్ర నిర్వహించారు. రోసయ్య ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఓదార్పు యాత్రలో భాగంగా వైఎస్ జగన్ 2010 మే 28వ తేదీన సికింద్రాబాద్ నుంచి ఏపీ ఎక్స్ప్రెస్లో మహబూబాబాద్ పర్యటనకు బయలుదేరారు. ఆయనను తెలంగాణ ఉద్యమకారులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. జగన్కు స్వాగతం చెప్పడానికి వచ్చిన ఆయన అనుచరులకు, తెలంగాణ ఉద్యమకారులకు మధ్య ఘర్షణ జరిగింది. దాంతో పోలీసులు కాల్పులు జరపాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ కాల్పుల్లో 13 మంది గాయపడ్డారు. ఘర్షణలు జరగడంతో అక్కడి నుంచే జగన్ను అరెస్ట్ చేసి తిరిగి హైదరాబాద్ తీసుకొచ్చారు. ఆ ఘటనలో అప్పటి కాంగ్రెస్ నాయకులు కొండా మురళి, కొండా సురేఖ, భూమా నాగిరెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి, పుల్లా భాస్కర్, పుల్లా పద్మావతి, నాయని రాజేందర్ రెడ్డి, రెడ్డి అనాయక్, మాలోతి కవితలపై కేసు నమోదైంది. ఆ కేసును అప్పటి ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం సిబిసిఐడికి బదిలీ చేసింది. లోక్సభలో సమైక్యాంధ్రకు అనుకూలంగా ప్లకార్డు ప్రదర్శించిన కారణంగా జగన్ తెలంగాణకు వ్యతిరేకమంటూ ఉద్యమకారులు ఆందోళనకు దిగారు. ఇప్పుడు ఈటెల రాజేందర్ దీనిని గుర్తు చేస్తూ నాడు ఉద్యమకారులపైన దాడి చేసిన కౌశిక్కు ఎమ్మెల్సీ ఎలా ఇస్తున్నారంటూ ప్రశ్నిస్తున్నారు. అదేవిధంగా రేవంత్ సైతం కౌశిక్ గురించి కేసీఆర్ను నిలదీసేందుకు సిద్ధమవుతున్నారు. ఇలా జగన్ తెలంగాణ వ్యతిరేకగా చెబుతూ నాటి పరిణామాలను, ఘటనలను గుర్తు చేస్తూ కాంగ్రెస్, బీజేపీ ఇప్పుడు హుజూరాబాద్ ఉప ఎన్నిక ప్రచారం కొనసాగిస్తున్నారు. అదేవిధంగా టీఆర్ఎస్ నేతలు నీటి పంపకాలు, ప్రాజెక్టుల విషయంలో జగన్ ప్రభుత్వంపైన ఆరోపణలు కొనసాగిస్తోంది. తెలంగాణ రాజకీయాల్లో తాము జోక్యం చేసుకోబోమని, పొరుగు రాష్ట్ర వ్యవహారాలకు దూరంగా ఉంటూ వారితో సత్సంబంధాలు కొనసాగించడమే తమ విధానమని జగన్ ప్రభుత్వం చెబుతోంది. కానీ ఇప్పుడు హుజూరాబాద్ ఉప ఎన్నికల వేళ మాత్రం జగన్ నాటి ఓదార్పు యాత్ర, నేటి రాయలసీమ ఎత్తిపోతల అంశాలు ప్రధానంగా ప్రస్తావనకు వస్తున్నాయి. ఇక ఇదే సమయంలో షర్మిల సైతం తెలంగాణ ప్రయోజనాలకు భిన్నంగా ఎవరు వ్యవహరించినా అంగీకరించమని చెబుతున్నారు. చుక్క నీటిని కూడా వదులుకోమని చెబుతూ పరోక్షంగా తన అన్న జగన్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. తెలంగాణ ప్రయోజనాల కోసం అవసరమైతే అన్న ప్రభుత్వంతోనూ పోరాడతానని గతంలోనే చెప్పారు. జగన్ ప్రభుత్వం పైన ఎంతగా ఫైర్ అయితే అంతగా షర్మిల పార్టీ రాజకీయంగా మైలేజ్ సాధించే అవకాశం ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి. దీంతో ఏపీ సీఎం జగన్ ఇప్పుడు తెలంగాణ రాజకీయాలు, అందున హుజూరాబాద్ బైపోల్లోకి ఫ్యాక్టర్గా మారుతున్నారు. మరి ఎవరికి వారు తమకు అనుకూలంగా చేసుకుంటున్న ప్రచారం ఎవరికి అడ్వాంటేజ్గా మారుతుందనేది మాత్రం ఎన్నికల ఫలితాలతో వెల్లడి కానుంది.